ప్రతిరోజు లలిత సహస్రనామాన్ని చదవటం మహాఫలం రోజూ చదువుకోవడం శ్రద్ధగా చేసుకోవడం వీలు కాని వారు శుక్రవారమైనా చేసుకుంటే మంచిది అమ్మవారి సహస్రనామాలు అంతా ఇంత అని చెప్పలేనంత మహిమాన్వితమైనవి ఆ నామాలలో ఒక్క నామం పట్టుకున్నా చాలు జన్మ తరించిపోవడానికి కదంబ వన వాసిన్య నమహ అని అమ్మవారి నామం కదంబ వనాలలో అమ్మవారు కొలువై ఉంటారట కదంబవనం అంటే అమ్మకి చాలా ఇష్టం కాబట్టి కదంబ వృక్షం కింద కూర్చొని పదకొండు రోజులు కానీ ఇరవై ఒక్క రోజులు కానీ లలిత సహస్రనామాన్ని పారాయణం చేస్తే పెళ్లి కాని వారికి పెళ్లి జరుగుతుంది మరియు అనుకున్న కార్యాలు తప్పక జరుగుతాయి కదంబ పుష్పాలు అమ్మవారికి అర్పించిన గొప్ప మేలి జరుగుతుంది ఓం ఐం హ్రీం శ్రీం పంచవకాస్త్రీ సంస్థితాయై నమ అస్థి అంటే ఎముకలు అటువంటి వాటిల్లో కూడా వ్యాపించి ఉన్నదట అమ్మవారు ఈ పైన చెప్పిన ప్రకారంగా మంత్రాన్ని ఎముకలు విరిగిన రోజు నూట ఎనిమిది సార్లు జపం చేసి అమ్మవారికి నానబెట్టిన పెసలు నైవేద్యంగా పెడితే ఎముకలకు సంబంధించిన సమస్యలు చాలా త్వరగా నయమవుతాయి స్వయంగా చేసుకోలేకపోతే బంధువులైనా ఈ మంత్రజపం చేసి తీర్థాన్ని ఇచ్చిన ఎముకలు అవుతాయట పుణ్య గడియల్లో పుణ్యతిథులలో లలిత సహస్రనామ పారాయణ ఫలితం ఎన్నో రెట్లు ఎక్కువగా లభిస్తుంది అలాగే కుటుంబ సభ్యుల జన్మ నక్షత్ర సమయాల్లో చదివితే కుటుంబ శాంతి ఫలిస్తుంది పౌర్ణమి రోజు చంద్రుణ్ణి చూస్తూ పూర్తి లలిత సహస్రాన్ని చదవటం వల్ల సాక్షాత్ లలితాదేవి ఎదురుగా చదివిన ఫలితం కలుగుతుంది పల్లెంలో పాలు పోసి చంద్రబింబం చూస్తూ లలితా పారాయణం చేస్తే చాలా మంచిది అమ్మ అనుగ్రహం తొందరగా లభిస్తుంది పౌర్ణమి నాడు లలితా పారాయణం వలన అమ్మ దృష్టి మనపై ప్రసరిస్తుంది లలితాదేవికి కలువలు మారేడు దళాలు తులసి దళాలు మల్లెపూలు ఇష్టం వాటితో పూజిస్తే అమ్మ త్వరగా ప్రసన్నమవుతుంది అలాగే నైవేద్యంగా పాయసం పులగం చిత్రాన్నం అంటే పులిహోర బూడిద గుమ్మడికాయ దానిమ్మకాయ ప్రీతికరమైనవి కాబట్టి లలితాదేవికి వీటిని నైవేద్యంగా సమర్పిస్తే సకల శుభప్రదం ఓం శ్రీలలిత్యై నమ